హాయ్ హలో, వెల్కమ్ టు రమ్యాస్ కుకింగ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఇష్టంగా తినే రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఈ రవ్వ లడ్డు మా అమ్మ చేసిన రవ్వ లడ్డు. మా అమ్మ చేసిన రవ్వ లడ్డు ప్రాసెస్లో మీరు చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 250 grams బొంబాయి రవ్వ, 200 grams షుగర్, 2 spoons కొబ్బరి పౌడర్, 5-6 ఇలాచీ, 1/2 cup నెయ్యి, కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు అండ్ కాజు, 1 glass పాలు తీసుకోవాలి. ఒక బేసన్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకున్నాక కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. మరికొన్ని పాలు పోసుకొని బాగా కలుపుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి స్మూత్గా. ఆల్రెడీ పాలు పోస్తే స్మూత్గా అవుతుంది పిండిలాగా. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత తీసి రౌండ్గా లడ్డూల్లాగా చేసుకోవాలి చపాతి పిండిని. చపాతి పిండి అంటే మనం చిన్న సైజులో చేసుకుంటాం. ఇది ఏంటంటే కొద్దిగా లావుగానే ఉంటుంది చపాతి చేసుకోవడం వల్ల. ఒక చపాతి పీట తీసుకొని దాని మీద నెయ్యి వేసుకొని ఆ చపాతి ముద్దను ఇలా ప్రెస్ చేయాలి బాగా రౌండ్గా వచ్చేట్టు. ఇలా చేయితోటి రౌండ్గా వెడల్పుగా వచ్చేట్టు కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చేసుకోవాలి. లాస్ట్లో చపాతి కోలతో ఇలా ఒకసారి అంటే లెవెల్స్ ఈక్వల్గా వస్తుంది చపాతి, ఎక్కువ తక్కువ లేకుండా. ముందుగా స్టవ్ వెలిగించుకొని చపాతి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడయ్యాక మనం చేసుకున్న చపాతి వేసుకొని అటు ఇటు బాగా కాల్చుకోవాలి. అలా కాలాక కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లైట్గా నెయ్యి వేసుకుంటూ అటు ఇటు తిప్పాలి. లైట్గా స్ప్రెడ్ చేసుకుంటూ అటు ఇటు తిప్పాలి, ఎందుకంటే నెయ్యి ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ లాస్ట్లో మనం నెయ్యి కలుపుతాం కదా, అందుకు వేసుకోవద్దు, లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు మరొక చపాతి చేసుకున్న చపాతీని వేసుకొని అటు ఇటు కాలాక కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేయాలి అటు ఇటు కొద్ది కొద్దిగా. ఇప్పుడు ఇలా చపాతీలు రెడీ అయ్యాక ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ ముక్కలను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక సేమ్ బొంబాయి రవ్వలానే ఉంటుంది. అలాగే షుగర్ పౌడర్ కూడా చేసుకొని పెట్టుకోవాలి. మనం చపాతి ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అందులో షుగర్ పౌడర్, కొబ్బరి పౌడర్,
బాదం ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చపాతీ పౌడర్ అండ్ షుగర్ కొబ్బరి పౌడర్ కలిసేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకున్నప్పుడు ఇలాచీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి బాగా కలిసేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్నగా రౌండ్స్ లాగా చిన్నగా లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డూలాగా చుట్టుకోవాలి చిన్నగా. ఇష్టం ఉన్న వాళ్ళు పెద్దగా చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు చిన్నగా చేసుకోవచ్చు. మా అమ్మ అయితే చిన్నగా చేసింది. అంతే, ఇలా రెడీ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.